అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఈ రోజు మనం టెరెస్ గార్డెన్ పైన ఏం పని చేస్తున్నానంటే నేను కుండీలల్లో గట్టి గట్టిగా మట్టి అయిపోతుంది చూడండి చాలా రోజుల నుంచి మట్టి అదే మట్టి ఉండి అట్లనే గట్టిగా అయిపోతది కదా దాన్ని కంపోస్ట్ రెడీ చేసుకోకుంటనే మన బకెట్లల్లో కంపోస్ట్ వేసి 2 నెలలు ఆగకుండా ఎట్లా చేయాలో లూజ్ గా మట్టి ఎట్లా అయితదో చూపిస్తాను చూడండి అట్లనే నేను మట్టి బుక్ చేశానని చెప్పాను చూడండి మట్టి టప్పులు తీసుకున్నాను ఒకసారి చూడండి టప్పులు మట్టి ఇదిగోండి ఇది ఇప్పుడే నేను హోల్స్ పెట్టానండి ఇంకి ఇది 5 టప్పులు తీసుకున్నానండి మట్టి తీసుకొచ్చి ఎంత స్లాబ్ పైన పోస్తే బాగుండదనేసి నేను ఇట్లా టప్పులల్లో పోపిచానండి కొన్ని టప్పులల్లో బస్తాలల్లో అట్లనే పెట్టిపిచాను అంటే ఇదిగో చూడండి ఇట్లా ఎర్ర మట్టి అండి చాలా బాగుంది మట్టి ఇది చాలా రేట్ తీసుకున్నాడండి అతను 5 టప్పులు పెద్దవి తీసుకున్నాను 5 6 టప్పులు అండి 6 టప్పులు పెద్దవి తీసుకున్నాను ఇదిగో ఈ టప్పులు ఈ సైజ్ టప్పులు ఈ సైజ్ టప్పులు 100 రూపాయస్ కొకటే ఇచ్చిందండి ఇది కూడా 100 రూపాయస్ కొకటి అంటే ఆమె నాకు ఎప్పుడు తెచ్చిస్తుంది ఇంటికి తెచ్చి ఇచ్చిందండి ఇదిగో ఈ సైజ్ టప్పులు కూడా 100 రూపాయస్ ఏ తీసుకుందండి ఇవి ఒక 4 టప్పులు తీసుకున్నాను ఇక్కడ మొక్కలు పెట్టాను చూడండి ఇవి కొత్త మొక్కలండి ఇవి చామంతి మొక్కలు పెద్ద సైజ్ మొక్కలండి ఇవి 150 కి ఒకటి ఈ మొక్క ఇది చాలా బాగా పెద్ద పెద్దగా ఉంటాయని తీసుకున్నానండి ఇవి ఈ మట్టి ఈ టప్పులండి ఈ టప్పులు 4 మీడియం సైజ్ ఇవి ఇంకా చిన్న సైజ్ ఇవి 2 తీసుకున్నాను ఆకుకూరలవి అవి కింది నుంచి పైకి తెచ్చుకోలేకపోయాను నేను ఇంకా తేలేదు రెడ్ అండి ఇది కుంకుమ కలర్ ఇది చామంతి మొక్క ఒకటి yellow ఈ రెండు మొక్కలను ఒకటి ఇంకా తమలపాకు మొక్క ఒకటి తీసుకున్నానండి అది కూడా ఇప్పుడు పెట్టేస్తాను ఇప్పుడు అక్కడ ఒక 4 టప్పులు నింపిరండి ఇవి ఒక 5-6 బస్తాలు అంటే మొత్తం 30 బస్తాల మట్టి ఇది 2200 తీసుకున్నాడు చిన్నట చిన్న ఆటో ఇది చిన్న ఆటోలో ఒక బాడీ వరకు నింపుకొని వచ్చిరండి వాళ్ళు ఇదిగో చూడండి మట్టి రెడ్గా ఉంది చాలా బాగుంది ఫస్ట్ బట్టి పాత మట్టి అంతా పాతగైపోయింది అనేసి మళ్ళీ కొత్త మొక్కలు కూడా చాలా విత్తనాలు వేశాం కదా అవన్నీ మళ్ళీ టమాటా వంకాయ అవన్నీ నాటుకోవాలి కాబట్టి ఇంత మట్టి తీసుకున్నాను 2 కోకోపీట్ బస్తాలు కూడా తీసుకున్నాను నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2 కోకోపీట్ బస్తాలు ఇవి తీసుకున్నాను ఇంకా వీటితో మన మొక్కలన్నీ రెడీ చేసుకోవడం మన మొక్కలన్నీ నాటుకోవడమే ఇంకా మట్టి వచ్చేసింది కాబట్టి చాలా హ్యాపీ నాకు ఇప్పుడు ఈ మల్లె మొక్కకి మల్లె మొక్క ఉంది కదా ఎండకాలం మొత్తం పూలు రావాలంటే మనము ఈ కుండీని గట్టిగా అయిపోయింది కదా ఈ మట్టి మొత్తం ఈ మట్టిని తీసి మంచిగా మళ్ళీ కంపోస్ట్ ఏమీ లేకుంటనే మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈ మొక్క ఎలా లూజ్ గా తయారవుతదో మట్టి లూజ్ గా అవుతదో ఒకటి మళ్ళీ చెట్టు మంచిగా పెరిగి పువ్వులు పూస్తుంది ఇది సమ్మర్ లో మనకి నన్ను చాలా మంది కామెంట్ లో కూడా అడుగుతున్నారు నన్ను ఏమనంటే మా కుండీలలో మట్టి అంతా గట్టిగా అయిపోయిందక్క మా కుండీలలో మట్టి ఎలా లూజ్ గా అవుతది మేము కాలి మట్టిలోనే చెట్లు పెట్టేసుకున్నాము ఆకులన్నీ ఎర్రబడిపోతున్నాయని చెప్తున్నారు వాళ్ళకి కూడా ఈ వీడియో పనికొస్తదని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా మనం క్లీన్ చేసుకుందామా చూడండి ఇలో అప్పుడు నేను ఇది ఉల్లిగడ్డ కూడా పెట్టాను చిన్న తల కట్ చేసి పెడితే ఇట్లా వస్తాయని చూపించాను ఇది చూడండి ఇది మళ్ళీ కూడా ఇప్పుడు దీన్ని నేను తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ కుండి క్లీన్ చేయాలి కాబట్టి ఈ మొక్కలన్నీ కలుపు మొక్కలు కూడా తీసేసుకోవాలి ఈ పూల మొక్కలు కూడా ఈ పూల ఇంకొక పూల మొక్క కూడా ఇక్కడ ఉంది ఇది కూడా తీసేయాలి ఇప్పుడు ఈ తోటకూర ఇదంతా క్లీన్ చేసేయాలి క్లీన్ చేసిన తర్వాత మనం ఈ కుండీలో మట్టి కూడా కొంచెం తీసేయాలి ఇప్పుడు ఈ మొక్క ఇంకొక దగ్గర పెట్టుకోవచ్చు ఇది ఇది గోరెంక పూల మొక్క మా గార్డెన్లో చాలా మొలుస్తున్నాయి ఎందుకంటే మేము ఫస్ట్ ఒకసారి గింజలు ఊరి నుంచి తెచ్చి వేసామన్నట్టు వేసినందువల్ల ఇవి ఎక్కడంటే అక్కడ మరి మొక్కలన్నీ చాలా మొలుస్తున్నాయి నేను దీన్ని ఇంకొక చోట పెట్టుకుంటాను ఇట్లా మట్టిని తీసేసేయాలి ఇది ఇంకా అంత గట్టిగా లేదు చూడండి ఇది ఎందుకంటే ఇది మేము ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తుంటాం కాబట్టి గట్టిగా లేదు కానీ గట్టిగా ఇది ఎట్లయినా చెట్టు పెరగట్లేదు ఎందుకంటే ఇది చాలా రోజులు అయిపోయింది మల్లె మొక్క పెట్టి ఇదే కుండీలో ఫస్ట్ టమాటా మొక్క ఉండే టమాటా మొక్క తీసేసి మల్లె మొక్క పెట్టినాను అన్నట్టు అందుగురించి పెరగట్లేదు ఇది దీనికి బలం లేదన్నట్టు మనం ఇప్పుడు బలం ఇద్దాం దీనికి ఎట్లా కంపోస్ట్ వేసుకోవాలి దీనికి మనం రెడీ చేయని కంపోస్టే వేసుకొని మంచిగా పెరిగించుకోవాలి మొక్క పెరుగుతుంది కూడా ఎండాకాలం మొత్తం ఫ్లవర్స్ వస్తాయి దీనికి
ఇవి చూడండి ఇవి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కదా ఇవన్నీ తీసేశాను ఇందులో నుంచి ఈ ఆనియన్స్ ముక్కలు కూడా ఇవి మనం వేరే కుండీలో పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇందులో నుంచి ఈ పుల్చెందుల కూర ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇది మనం కర్రీలో ఆకుకూరలల్లో కలుపుకొని వండుకుంటే చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు ఈ ఆకుకూర ఇది అదదే ఈ పక్షుల ద్వారా వచ్చి మనకు మట్టిలో ఉంటది అనుకుంటా ఇది మట్టిలోనే మొలుస్తది అన్ని కుండీలల్లో ఏదో ఒక కుండీలో ఉంచుకొని ఇంకా వేరే అన్ని మనం తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే మనకు కలుపు మొక్కల కిందకి వస్తాయి కాబట్టి మనం అన్ని కలుపులో తీసేయాల్సి వస్తుంది తీసేస్తాం ఇప్పుడు ఎన్ని ఏర్లు ఉన్నాయో చూడండి మొక్కలో అసలు ఏర్లు చాలా ఉన్నాయి అసలు మళ్ళీ మంచి మెత్తటి మట్టి పోసుకుంటే బాగుంటది ఇది 3 ఇయర్స్ నుంచి ఒకటే కుండినే ఉంది ఈ మొక్క ఇదే కాకుండా టమాటా మొక్క ఉండే మళ్ళీ ఇది పెట్టాను చెట్టుని తీయకూడదు చెట్టు అట్లనే ఉంచుకొని మనం చుట్టూ మొత్తం ఏర్లు కొంచెం కదిలేటట్టుగా తీసి కంప్లీట్ గా ఇంట్లో నుంచి బాగా ఒక కొంచెం అడుగున మట్టి ఉంచుకొని కతిమ మొత్తం మట్టిని తీసేసేయాలి ఎందుకంటే ఇది 3 ఇయర్స్ మట్టి కాబట్టి మనం కొంచెం ఫ్రెష్ మట్టి వేసుకొని మళ్ళీ అంత చెట్టుని ఫ్రెష్ గా చేసుకుంటే ఇప్పుడు అన్ని పూలు వచ్చేస్తాయి ఎన్ని ఏర్లు ఉన్నాయో చూడండి మొక్కకి అసలు ఎన్ని ఏర్లు ఉన్నాయి అసలు చాలా ఏర్లు వచ్చేసింది మీరు కూడా మీ గులాబీ మొక్కలు గాని మల్లె మొక్కలు గాని కనకాంబరం మొక్కలు గాని ఏవైనా సరే అన్ని ఇళ్ళల్లో మొక్కలు ఉంటాయి కదా ఇలా కుండీలల్లో అవి పెరగకుండా ఆగిపోయి గాని yellow కలర్ వచ్చి ఇట్లా ఆగిపోయినట్టు ఉంటే ఇట్లా మట్టి అంతా తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ చేసుకోండి దీన్ని ఇది ఫ్రెష్ గా మళ్ళీ తయారవుతది మళ్ళీ మంచిగా పూలు పూస్తుంది ఈ వీడియో మెయిన్ గా ఎవర్ కోసం అంటే కోకోపీట్ కలుపుకోకుండా ఖాళీ మట్టిలోనే మొక్కలు పెట్టుకొని చెట్టులు పెరగకుండా ఉంటాయి చూడండి వాళ్ళ కోసం మెయిన్ గా ఈ వీడియో చూడండి ఇప్పుడు ఇట్లా మట్టి తీసేశాం కదా మట్టి ఇట్లా మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మన ఇంటిలో మనము వాడుకుంటాం కదా ఎగ్స్ గాని ఎక్సెల్ ఇట్లా ఎరగొట్టి వేసేయాలండి దీంట్లో చుట్టూ వేసుకొని ఇట్లా మనం కొత్తిమీర వాడుకున్నది కొత్తిమీర వాడుకుని ఇట్లా పచ్చిగనే ఇట్లన్నీ చుట్టూ వేసేసుకోవాలన్నట్టు దీని చుట్టూ మొక్క చుట్టూ వేసేసుకోవాలి ఆరెంజ్వి ఆరెంజ్ పీల్స్ బనానా పీల్స్ ఉంటాయి కదా మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి వేసుకోండి బాగా పని చేస్తుంది ఇంకా ఇట్లా వేసుకున్నా కానీ మొత్తం మట్టి అయిపోతుంది మళ్ళీ ఇట్లా మనం కిచెన్ కంపోస్ట్ ఏమేమి వెళ్తుందో రోజు వెళ్ళింది రోజు ఒక మొక్కని మీరు రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా అంటే మనం చెడిపోయిన మొక్కలు ఎట్లా ఎండిపోయిన మొక్కల్ని మళ్ళీ బతికించుకోవడం అంటే ఇదే ఉల్లిపాయ పొట్టు అన్ని కూరగాయలు కట్ చేసినాయి క్యారెట్ కట్ చేసినాయి ప్రతి ఒక్కటి అండి మీరు ఏ కూరగాయలు అయితే కిచెన్లో కట్ చేసుకుంటారో ఆ కూరగాయలవి ఈ ఫ్రూట్స్ తిన్నవి ప్రతి ఒక్కటి ఎల్లిపాయ పొట్టు అల్లం ఎల్లిగడ్డ పొట్టు ప్రతి ఒక్కటి తెచ్చుకొని ఇట్లా వేసేసుకోవాలి రోజు రోజుది రోజు వేసుకుంటే మీకు కంపోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఇవి కూడా పెట్టుకోండి మంచిగా ఇందులో ఎర్రలు వచ్చేస్తాయి వీటి వల్ల ఎర్రలు వచ్చేసి మట్టి అంతా లూజ్ లూజ్గా అవుతుంది ఇట్లా స్వీట్గా పెడితే మంచిగా ఎర్రలు వస్తాయి అంటే దీని చుట్టూ పెట్టాలి దీని మధ్యలో మొక్క దగ్గర మాత్రం కొంచెం మట్టి ఉంచుకోవాలి ఎప్పుడు మట్టి దగ్గర మట్టి ఇక్కడ ఉంచుకొని చుట్టూరుగా తీసేసి ఇట్లా అన్ని మన కిచెన్ కంపోస్ట్ అంతా వేసేసిన తర్వాత ఇట్లా టీ పొడి కూడా వేసుకోండి ఇంట్లో టీ పొడి ఉంటుంది కదా ఆ రోజు ఆ రోజు ఫ్రెష్ మట్టి కొంచెం ఫ్రెష్ మట్టి తెచ్చుకోవాలి ఎందుకంటే మళ్ళీ అదే మట్టి పోస్తే అంతగా పని చేయదు కాబట్టి కొంచెం ఫ్రెష్ మట్టి తెచ్చుకొని మళ్ళీ వాడుకోండి ఇది 3 ఇయర్స్ మట్టి కాబట్టి నేను ఫ్రెష్ మట్టి పోస్తున్నా ఒకవేళ మీరు 1 ఇయర్ మట్టి అయితే అదే పోయండి మళ్ళీ తవ్విన దాన్ని మళ్ళీ పోసుకోండి మొక్కలపై నుంచి మళ్ళీ కంపోస్ట్ పై నుంచి అదే పోసుకుంటే మళ్ళీ అది మొత్తం మట్టి అయిపోతుంది మొత్తం మట్టి పోసుకోవాలి ఇందులో కోకోపీట్ లేదు కంపోస్ట్ లేదు ఏది లేదు ఖాళీ ఎర్రమట్టి నల్లమట్టి కానీ మీ దగ్గర నల్లమట్టి ఉంటే నల్లమట్టి పోసుకోండి ఇట్లా పోసుకొని లైట్గా వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఫ్రూట్స్ కానీ
मन కూరగాయలే గాని అన్ని కొంచెం పచ్చిగా ఉంటాయి అవి దాని వల్ల మీరు ఏం చేయాలంటే లైట్ గా వాటర్ వేసుకోవాలి ఒక వారం రోజుల వరకు కిందకి పోకుండా నీళ్లు లైట్ గానే వేసుకోవాలి ఇట్లా అంటే కొంచెం కింది వరకు వెళ్ళాలి ఇట్లా చేసి మట్టి లోపలి వరకు తడిసేటట్టుగా వేసుకోండి వేసిన తర్వాత దీన్ని ఒక చిన్న స్టాండ్ గాని మూడు రాళ్ళు గాని వేసి పెట్టాలి దాని కింద ఒక ప్లేట్ పెట్టుకోండి ప్లేట్ పెట్టుకుంటే మీరు పోసిన నీళ్ళన్నీ మళ్ళా ప్లేట్ లోకి వస్తాయి కదా ఆ ప్లేట్ నీళ్ళు తీసి మళ్ళీ మొక్కలు కొయ్యండి ఎందుకంటే మేము కంపోస్ట్ బకెట్ పెట్టినప్పుడు కిందంగా ఒక ఏదైనా టబ్ పెడతాం అన్నట్టు ఆ టబ్ లో వచ్చిన నీళ్ళన్నీ మళ్ళీ కంపోస్ట్ లో పోస్తాము అట్లనే ఇప్పుడు ఇది కంపోస్ట్ తయారవుతది ఇందులో ఇవన్నీ బనానా పీల్స్ గాని మొత్తం సంత్రా పీల్స్ గాని అన్ని మొత్తం ఇప్పుడు కంపోస్ట్ తయారైతే కాబట్టి ఆ వాటర్ కింద వేస్ట్ గా పోకుండా మళ్ళీ మొక్కల్లోనే పోసుకోండి ఈ మొక్కలు చాలా మంచిగా ఫ్రెష్ గా అవుతాయి ఎప్పుడైనా గానీ మనము వంటగదిలోది ఏదైనా గానీ సరే కిచెన్ కంపోస్ట్ మనం తయారు చేసుకోకున్నా గానీ ఏం పర్వాలేదు ఇంకా ఇట్లనే మీరు ప్రతి ఒక్క మొక్కకి ఇట్లా మీరు ఇంట్లో ఉన్నాయని కూరగాయలు కట్ చేసినయి బనానా పీల్స్ సంత్రా పీల్స్ మన ఏ ఫ్రూట్ తింటారో మీవి ఆ ఫ్రూట్ సరిగ్గా ముక్కలు తినకున్నా గానీ పర్వాలేదండి అలాంటి పండ్ల ముక్కలు కూడా పక్కన పెట్టి వేసుకోవచ్చు మన దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనం పీసు వెనకంగా కొంచెం పక్కల అట్లా వెళ్తుంది కదండి ఆ పీస్ అంతా తీసుకొచ్చేసి దాన్ని అంతా ఇప్పి కొంచెం మట్టి తీసేసి దాంట్లో అడుగునే వేసేసేయాలి వేసేస్తే మీరు కోకోపీట్ కొనవలసిన అవసరం కూడా లేదు అదే కోకోపీటే కదా అది కూడా ఆ కోకోపీట్ కొబ్బరిపీస్ వేసేసి దానిపై నుంచి మట్టి వేసేసుకోవాలి వేసేసుకుంటే మీ మట్టి ఎప్పుడు ఇట్లా గుల్లగా ఉంటుంది ఇట్లా విడివిడిగా మట్టి ఇట్లా మనం కొంచెం ఎప్పుడెప్పుడు ఒక నెలకు ఒకసారి కొంచెం చెట్టుని ఇట్లా మొక్కని తోవుకుంటూ మనం అన్నీ అట్లాగే ఉల్లిగడ్డ పొట్టు ఎల్లిపాయ పొట్టు అల్లం పొట్టు ప్రతి ఒక్కటి ఏది పారేయొద్దు కచ్చ డబ్బాలో వేయకుండా దానికి ఒక చిన్న డబ్బా పెట్టుకొని దాంట్లో వేసుకొని ఒక టూ డేస్ ఒకసారి మీరు జమ చేసుకోండి చాలు ఒక రెండు మొక్కలకు వేసేసుకోవచ్చు అట్లా కూడా ఇట్లా వేసుకొని చెట్లని అందంగా పెంచుకోవాలనే నా కోరిక అండి ఇంతేనండి ఈ వీడియో ఈరోజుకి ఇంకా మరో మొక్కతో మరో వీడియో చేస్తానండి నేను అంతలో మీరు మా శ్రీదేవి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు।